విద్యార్థులందరికీ శుభాభినందనలు. తాజాగా డిఎస్ఏ పైన అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఆ విషయం మీకు కూడా బాగా తెలిసిందే. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినట్లు తీర్పును అనుసరించి ఎన్సిటిఈ కూడా ఆ విషయాన్ని, అంటే బిఎడ్ వారికి ఎస్జిటి అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని మళ్ళీ పునఃసమీక్షించింది. ఒక ప్రాథమికమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది, అంటే కోర్టు తీర్పును అమలు చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగిందన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే రాబోయేటటువంటి పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా కోర్టు ఏం చెప్పింది, 3, 4, 5 తరగతులు అనేటువంటివి ప్రాథమిక తరగతుల్లో భాగం కాబట్టి వారికి ఎస్జిటి ఉపాధ్యాయులు అర్హత కలిగినటువంటి వారని చెప్పింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 3, 4, 5 తరగతులు ఎక్కువ భాగం హై స్కూల్లో మెర్జ్ చేయబడి సబ్జెక్ట్ టీచర్ల చేత వాళ్ళకి పాఠ్యాంశాలు చెప్పించడం జరుగుతుంది. మరి కోర్టు తీర్పు నేపథ్యంలో ఎటువంటి మార్పులకు ఇది వస్తుంది అనేటువంటిది ఆశ్చర్యకరంగానే ఉంది. దాని పట్ల కూడా మనకు క్లారిటీ రావాల్సినంత అవసరం ఉంది. దీంతో పాటు మరొకసారి ఎప్పుడైతే ఈ కోర్టు తీర్పు రావడం జరిగిందో, ఈ కోర్టు తీర్పుతో పాటు మనం గమనించినట్లయితే, విషయాన్ని బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఇంతకు ముందు పేపర్ 1 రాశారు కదా, అది రద్దు కాబడుతుంది టెట్ లో. మరి దీనికి అనుకూలంగా పేపర్ 2 మళ్ళీ వాళ్ళకి నిర్వహించవలసి వస్తుంది. పేపర్ 2 మనం టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సి కలడం అన్నట్టు జరుగుతుంది. దీనిపైన కూడా కసరత్తు జరుగుతుంది. మరి ఎస్జిటి కాలేజీల పైన మనం గాని గమనించినట్లయితే 2024లో ఏర్పడేటటువంటి రిటైర్మెంట్ కాలేజీలను ఇప్పుడు మనకు ఖాళీలుగా చూపడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు సింగిల్ టీచర్ స్కూల్ ని డబుల్ టీచర్ చేయడానికి 15 నుంచి 20 మధ్యలో ఉండేటువంటి స్కూళ్లకు కూడా అదనపు ఉపాధ్యాయులు ఇవ్వడానికి ప్రభుత్వం అనేక రకాలైన సంసిద్ధత కార్యకలాపాలు చేసుకుంటుంది, అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం. నిన్న కూడా మీరు చూడొచ్చు, గ్రూప్ 2 లో కూడా వీలైనంత త్వరలోనే నోటిఫికేషన్ అవడానికి అవకాశం ఉంది అంటుంది. అంటే ఇంకా ఎంత ప్రొలాంగ్ చేసినా కూడా 2-3 నెలలే, ఆ తర్వాత ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు కూడా అన్ని రకాలైన ప్రయత్నాలు అనుకూలంగానే చేస్తున్నారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు కూడా మనం చదవకపోతే అవకాశం ఏంటి? ఒక్కసారి మీరు గమనించండి, ఎస్జిటి వాళ్ళకి మంచి అవకాశం వచ్చేట్లుగానే ఉంది కదా, మరి కొంచెం సీరియస్ గా చదవచ్చు కదా. అదే స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం ఇది వచ్చిందంటే పోస్టుల సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది కదా. మరి 4 సంవత్సరాలుగా వచ్చేటటువంటి పనిని మనం వదిలిపెట్టేస్తామంటే జాగ్రత్తగా చూడాలి. అందుకే నేను చెప్తున్నా, ఒక్కసారి మీకు అవకాశం ఉంటే 100 రోజుల సమయాన్ని నాకు కేటాయించండి. విద్యార్థులందరికీ నేను చెప్తున్నా, 100 రోజులు మీరు ఇంట్లో చదవండి, కుదరకపోతే నాకు కేటాయించండి. ప్రతి ఒక్కరికి మీరు కానీ గమనించినట్లయితే అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో అద్భుతమైనటువంటి ఇవరే. సాధారణంగా నేను ఎందుకు చూపెడుతున్నానంటే ఇది నిజం. మనం రోజు 50 మార్కులకు డైలీ టెస్ట్, వారానికి 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. అదే ఫార్మేట్ ని తీసుకుని ఆన్లైన్ లో పెడుతున్నాం. ఆన్లైన్ లో కూడా ఇప్పుడు మీరు గారు గమనిస్తే 90 దాదాపుగా నిన్నటితో 100 డైలీ టెస్ట్లు మనం పూర్తి చేస్తున్నాం. 100 డైలీ టెస్ట్లు 100 PDF నోట్స్లు మనం పూర్తి చేసి ఇందులో పెడుతున్నాం. అయితే ఆఫ్లైన్ లో వచ్చినప్పుడు ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా మనం కేర్ తీసుకోగలం, ప్రతి వ్యక్తి యొక్క మార్కులను ర్యాంకులను పరీక్షించగలం. 100 రోజుల్లో వాళ్ళని అద్భుతంగా 5 నుంచి 6 సార్లు చదివించేటటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. మరి ఇక్కడ ఆన్లైన్ లో మనకు 2 కోర్సులు ఉన్నాయి. ఒకటి తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఉండేటటువంటి సందేహాలకి కింద ఉండేటటువంటి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది, అందులో మీరు జాయిన్ అయితే ప్రతి సందేహాన్ని మీకు నేను తీర్చడం జరుగుతుంది. ఆఫ్లైన్ లోకి రాలేని వాళ్ళు మాత్రమే దీన్ని అనుసరించండి. ఇందులో 2 ప్యాక్లు ఉన్నాయి. ఒకటి 3-in-1 జంబో ప్యాక్ ఉంది, ఇందులో వీడియోలు ప్లస్ రివిజన్ టెస్ట్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది 120 డేస్ ప్లాన్ ఉంది. ఈ 120 డేస్ ప్లాన్ లో PDF నోట్స్లు ఉంటాయి. PDF నోట్స్లు ప్లస్ 50 మార్కులకు డైలీ టెస్ట్ ప్లస్ 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అప్డేటెడ్ నోట్స్లు 6th, 7th, 8th, 9th వరకు అప్డేటెడ్ నోట్స్ ఇస్తున్నాం. వీడియోస్ లో కూడా అన్ని 8th క్లాస్ కూడా అన్ని కొత్త వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా రావాల్సిన సమస్య లేదు. ఈ 2 కోర్సులు మీరు కానీ కొనుక్కోగలిగితే ఆన్లైన్ లో ఇంటి దగ్గర నుంచే మీరు 100% జాబ్ కొట్టడానికి ఒక అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. మరి ఇంతకు ముందు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా దీన్ని తీసుకుని ఉంటారో ఏమాత్రం చింతించదు. టెట్ 2కి ఇది అద్భుతంగా పనికొస్తుంది. అంతేకాకుండా సైకాలజీ విద్యా దృక్పథాలు కరెంట్ అఫేర్స్ మీ కంటెంట్ చాలా అద్భుతంగా డిజైన్ చేశాను కదా, ఏమాత్రం ఇబ్బంది లేదు. మరి 120 డేస్ ప్లాన్, ఇంకా మనకు 120 డేస్ అని చెప్తున్నాం కానీ 140 డేస్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు లాస్ట్ వీక్ మనం కానీ చూసినట్లయితే 13వ తారీఖు 14, 15, 16, 17, 18 తారీఖుల్లో మనకు మనం దాదాపుగా 6 PDF నోట్స్లకు 6 డైలీ టెస్ట్లు పెట్టుకున్నాం. ఇప్పటి వరకు మీకు మన యాప్ లో ఈ 120 డేస్ ప్లాన్ లో 100 PDF లు అప్లోడ్ అయిపోయాయి. వీటిని మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు.
ఆ పరీక్షలను ఎన్నిసార్లైనా ఎప్పుడైనా మీకు అనుకూలమైన సమయంలో రాసుకోవచ్చు. లిమిటేషన్స్ అనేవి లేవు, ఎందుకంటే డిఎస్ఏ వరకు ఈ కోర్సు ఉంటుంది కాబట్టి అద్భుతంగా మీరు దీన్ని సాధించుకోవచ్చు. మరి 13వ తారీఖు మనం మ్యాథ్స్ పెట్టాం, ఆ నోట్స్ రేఖ గణితాలకు సంబంధించి 14వ తారీఖు మ్యాథ్స్ పెట్టాం, 15వ తారీఖు కూడా మనం మ్యాథ్స్ పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మూడు కూడా 150 మార్కులకి 50, 50, 53 డైరీ టెస్ట్ మనం పెట్టేశాం. మరి 16వ తారీఖు బయాలజీ టాపిక్ తీసుకున్నాం, అందులో కూడా 50 మార్కులు డైలీ టెస్ట్ పెట్టాం. 17వ తారీఖు ట్రై మెథడ్, 18వ తారీఖు ట్రై మెథడ్ ఉంది, దానికి కూడా మీరు గమనిస్తే 50 మార్కులు డైలీ టెస్ట్ రెండు పెట్టాం. ఇప్పుడు వీటన్నింటిని మళ్ళీ ఇంకొకసారి చదివించే అవకాశం మీకు ఇస్తున్నాం కదా, చాలా జాగ్రత్తగా చదవండి. డైలీ టెస్ట్లలో సమయం ఇచ్చుమించు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా వీక్లీ గ్రాండ్ టెస్ట్ లో మనం ఇచ్చే సమయాన్ని బాగా ఉపయోగించుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం చదవకపోతే రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అవకాశం ఉండదు. చూడండి, ఉన్నట్లుగా ఉండే డిఎస్సీ పైన ప్రకటన వచ్చేస్తుంది, గ్రూప్ టూ గురించి కూడా ప్రకటన వచ్చింది. సబ్జెక్ట్ ఎంత పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఉంది, ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అయితే మాత్రం అందరి కోసం అందరినీ మెప్పించేటట్లుగా నోటిఫికేషన్ అనేది రాబోతుంది అనేది మాత్రం నిజం. ఆ రోజు వరకు ఎవరు ఓపిక పడతారో వాళ్ళు 100% జాబ్ సాధించుకుంటారు, ఓపిక లేని వాళ్ళు ఆ రోజు మనం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటకు రండి. ఇప్పుడు మీరందరూ కూడా 18వ తారీఖు వరకు ఈ 6 PDF నోట్స్ కంప్లీట్ చేసి ఉంటారు కదా, ఇందులో సంబంధించి 2వ తారీఖు మీరు కానీ గమనించినట్లయితే మండే వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో 150 మార్కుల ప్రశ్నలు ఇక్కడ రాకుండా ఉండే కొత్త ప్రశ్నలు వస్తాయి, అంటే వీటిని చదివే అవకాశం ఇస్తున్నాం, చాలా జాగ్రత్తగా చదవండి. అదే 3-in-1 జంబో ప్యాక్లు అయితే వీడియోస్ ఉంటాయి. అసలు ఏంటి ఈ 2 ప్యాక్ల మధ్య తేడా అంటే, 3-in-1 జంబో ప్యాక్లు ఉండేటటువంటి వీడియోస్ కొన్ని కాన్సెప్ట్లు ఖచ్చితంగా అర్థం కావు, అప్పుడు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. సైకాలజీలో కానీ, పిఏఏలో కానీ, మ్యాథ్స్ లో కానీ, ఇంగ్లీష్ లో కానీ, తెలుగులో కానీ, సైన్స్ సోషల్లో ఉండే కొత్త టాపిక్స్ కానీ, ఎన్సీఆర్టీ బుక్స్ బేస్ చేసుకునేట్టు కానీ కొంతవరకు అటు ఇటు ఉంటుంది, అవి దీంట్లో మనకు అర్థం కాకుండా వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అదే రకంగా దీన్ని ఉపయోగించుకొని వీక్లీ గ్రాండ్ టెస్ట్ లో మనం పెడుతున్నాం, అప్పుడు డిఎస్ఏ వరకు షెడ్యూల్ ప్రకటించి మరీ పెడుతున్నాం, షెడ్యూల్ ప్రకటించి పెట్టేదాన్ని ఉపయోగించుకోండి. 120 డేస్ ప్లాన్ లో మనం పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాం, 50 మార్కులు డైలీ టెస్ట్ ఇస్తున్నాం, 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నాం. ఈ రెండింటిలో ఇక్కడ డౌట్ వచ్చినప్పుడు అందులో డౌట్ వచ్చినప్పుడు ఇందులో మనం చూసుకోగలగాలి, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవుతారు కాబట్టి. ఇక్కడికి వచ్చేస్తే అన్ని నేను కవర్ చేసుకోగలను, ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అయ్యేటటువంటి బెస్ట్ ఆప్షన్ గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచేనా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్ లో మీరు ఎటువంటి సందేహాలు వద్దు, దాన్ని కూడా ఇప్పటికి మీరు దాదాపుగా 50% మీరు పూర్తి చేస్తున్నారు. 50% తర్వాత ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అనే దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను చేస్తాను. అలా చేసినప్పుడు మీకు ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా మిమ్మల్ని ఇది ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఏమాత్రం సమయం గ్యాప్ లేకుండా చదవండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఏ డౌట్లు ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.